కాంకాపురం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సమావేశం జరిగింది. వ్యవసాయ శాఖ అధికారి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని వైఎస్ఆర్ రైతు భరోసా మార్గదర్శకాలను వార్డు వాలంటీర్లకు వివరించారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో అర్బన్ సిడిపిఓ లక్ష్మీదేవి, మెప్మా సిటీ మేనేజర్ అందుగుల ప్రసాద్, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. సర్వే ఒకటి చేయాల్సి ఉంది. సో దాంట్లో మెయిన్ గా ఏంటంటే ఈ రైతు భరోసాలో సంవత్సరానికి 12,800 రూపాయలు ఇస్తారు. 12,800 రూపాయలు 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు, 6,500 మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు. గతంలో మనకు ఫిబ్రవరి నెల 2018 డిసెంబర్ నెలలో పిఎం కిసాన్ సమ్మాన్ యోజన అని చెప్పేసి సాగు చేసే రైతుకు కూడా ఆర్టీజీఎస్ ద్వారా ప్రతి రైతు కుటుంబానికి 4,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు జమ చేయడం జరిగింది. సో ఆ లిస్టుల్లో కొన్ని పొరపాట్లు జరిగాయి, అట్లాగే కొన్ని 200 మంది రైతులు ఉన్నారు, ఈ అర్హత ఉన్న వాళ్ళు, వాళ్ళందరికీ కూడా లిస్ట్ అనేది మనకు వస్తూ ఉంది. సో ఆ లిస్టులో మీకు సంబంధించిన వాళ్ళు అంటే మీ 50 కుటుంబాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు ఒకసారి సర్వే చేసి వాళ్ళు పొలాలు ఉన్నాయా లేదా పొలాలు ఉంటే సాగు చేస్తున్నారా లేదా అని చెప్పేసి మీరు డిసైడ్ చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే కొంత రైతు భరోసా అనేది కొంతమందికి అర్హత లేదు. ఎవరెవరంటే మీకు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు, అలాగే వర్తకులు ఎవరైతే జిఎస్టీ చెల్లిస్తూ ఉన్నారో వాళ్ళకి, తర్వాత పెన్షన్ దారులు, ఎవరైతే పెన్షన్ 10,000 రూపాయల కంటే ఎక్కువగా వస్తుందో వాళ్ళకి, రాజ్యాంగ బద్దమైన పదవులు ఉన్న వాళ్ళు అంటే ఈ మినిస్టర్స్ కానీ, తర్వాత ఎమ్మెల్యేస్, ఎంపీస్, తర్వాత జెడ్పీ చైర్మన్స్, వాళ్ళకు కూడా దీంట్లో ఎలిజిబిలిటీ లేదు. కాబట్టి దయచేసి అట్లా ఎవరైనా పేర్లు ఉంటే వాళ్ళ పేర్లు కూడా తీసేయాలి. కాబట్టి ఇది గమనించుకోండి. అట్లాగే ఈ ఎవరైతే ఉన్నారో ఈ 50 కుటుంబాల్లో మున్సిపాలిటీలో చాలా మంది ఇందాక కూడా చెప్పాం, మున్సిపాలిటీలో మన ఆధార్ నెంబర్ అనేది మున్సిపాలిటీలో ఉంది, వాళ్ళ పొలాలు అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి. సో సపోజ్ ఖమ్మంలో కొంతమంది ఉండొచ్చు, కొంతమంది బెతారవిలో ఉండొచ్చు, వైపాలిలో ఉండొచ్చు. సో అదే వాళ్ళ పొలం ఉందా లేదా ముందు వాళ్ళ దగ్గర పాస్బుక్ జిరాక్స్ తీసుకోండి. అట్లాగే ఆన్లైన్ లో ఉంటారు అంటే వెబ్లైన్ లో వాళ్ళ పేర్లనే నమోదై ఉంటారు. సో ఇవన్నీ కూడా మనకు ఒక లిస్ట్ వస్తుంది, ఈ రోజు మనకు ఆన్లైన్ లో పెడతారు ఆ లిస్ట్. ఆ లిస్ట్ తీసి మీకు ఇస్తాం. మనం ఇప్పుడు సార్ చెప్పారు కదా ఎవరెవరు ఇన్ఛార్జ్ అని చెప్పేసి, వాళ్ళ దగ్గర తీసుకోండి, మీకు సంబంధించి చేయండి. అట్లాగే ఇది ఈ మీరు చేసే వర్క్ అంతా కూడా ఈ రైతు కుటుంబంలో సపోజ్ భార్య భర్త పిల్లలు వాళ్ళు ఎవరికి కూడా పొలం ఉండకూడదు, అట్లా తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇందులో ఎలిజిబిలిటీ వస్తుంది.